వైఎస్ షర్మిలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని కేసులకు భయపడేదే లేదని జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని జనగామ జిల్లా అధ్యక్షుడు గౌరవపోయిన సమ్మయ్య అన్నారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్లు చేవెళ్ల స్వామి, ఇర్మియా, సింగారం రవీందర్ మాట్లాడుతూ వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక అక్రమ అరెస్ట్ చేయాలని చూస్తున్నారని మహానేత పులిబిడ్డ షర్మిల అని అన్నారు. రానున్న రోజుల్లో మళ్ళీ రాజన్న సంక్షేమ పాలన రావాలి అంటే షర్మిల సీఎం కావాలని, షర్మిల సీఎం వరకు అందరం కలిసి పోరాడతామని అన్నారు. అక్రమ కేసులు, ఆ మహానేత బిడ్డ మీద అక్రమ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు భయపడే వాళ్ళు కాదు, భయపడే వాళ్ళం కాదు మహానేత బిడ్డ. ఇలాంటి కేసులు ఎన్ని వచ్చినా కూడా ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజల్లో పనిచేస్తున్నామని అక్క ముందు నడుస్తుంది. కావాలని చెప్పి ఈ అధికార పార్టీ నాయకులు కేసులు పెట్టడం అది చాలా దురదృష్టకరం. అయినా కూడా ఆ మహానేత బిడ్డకు మీకు సైనికులుగా పనిచేస్తాం. ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడే వాళ్ళం కాదు, భయపడం, ధైర్యంగా ముందుకెళ్తాం. రాబోయే రోజులలో రాజ్యాంగ రాజ్యం సాధించుకుంటాం. అక్కతో నుండి ఈ పాదయాత్రను విజయవంతం చేస్తాం. ఇంకా ముందుకు ఇంకా మా గ్రిప్ బలమైన నాయకత్వం ఉంది మా జిల్లాలో, జనగాం జిల్లాలో. ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టినా కూడా పార్టీని అభివృద్ధి పదంలో నడిపిస్తాం. జైనింగ్ ప్రోగ్రామ్ కానీ ఏ విధమైన కానీ మేము పార్టీకి అన్నదన్నగా అందిస్తూ రేపు రాబోయే రోజుల్లో రాజన్న రాజ్యం కోసం పోరాటం చేస్తాం. జై శర్మిలక్క, జై శర్మిలక్క.